हाय अंडी, वेलकम बैक टू अम्मा वंट चैनल। रेसीपी वच्चेसी मा इंट्लो अंदरु एंतो इष्टंगा तिने आलू ग्रेवी अंडी। चाला बागुंटुंदंडी, इंट्लो अयिते मिगिल्चकुंडा तिनेस्तारंडी। सो ई रेसीपीनी मीकु नेनु चूपिंचालनुकुंटुन्नानंडी। ना चैनल की लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी अंड बेल ऐकान प्रेस चेयडम मात्रं मर्चिपोवद्दंडी। ఇప్పుడు మనం రెసిపీ అనేది స్టార్ట్ చేసేసుకుందామండి। ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆలూని ఇలా పెద్ద పెద్దగా తొక్క తీసేసి పచ్చిదే వేసుకుంటున్నానండి। మీరు కావాలంటే ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి। సో ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాం। స్టవ్ని లో ఫ్లేమ్ పైన పెట్టి వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి। సో లోపల అనేది ఉడకవండి। ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి। తీసుకున్న తర్వాత ఇందాక మనం పాన్ లో చాలా ఆయిల్ వేసేసాం కదా, సో అందులో ఆయిల్ కర్రీకి సరిపడా ఉంచి మిగతా ఆయిల్ అంతా తీసేసి పెట్టుకోండి। ఇప్పుడు దాంట్లో దాల్చిన చెక్క ఒకటి, ఒక లవంగా అండ్ రెండు బగారాకులు వేసేసానండి। తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ ని తీసుకొని దాన్ని మిక్సీ పట్టి వేసేనండి। పేస్ట్ లాగా చేసి కచ్చపచ్చగానే చేశాను, ఎక్కువగా పేస్ట్ కూడా చేయలేదు। సో అలా వేసేసానండి। గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇలా వేస్తే। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్ పేస్ట్ ని వేయించేసుకోవాలండి। చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా। ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి। పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకుందామండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి। తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి। ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి। ఇప్పుడు 4 పెద్ద సైజు పండు మిర్చిలను తీసుకొని మిక్సీ పట్టుకుందామండి। ఇలా మిక్సీ పట్టుకొని వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ। ఇది మన అమ్మమ్మలు నానమ్మలు ఇదే చేసేవాళ్ళు కదా, సో ఇదే ప్రాసెస్ మనం కూడా చేసుకుందామండి। ఇప్పుడు ఈ పండు మిర్చిని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకున్నానండి। చేసుకొని ఇందులో వేసేసుకుందాం, మసాలాలన్నీ మగ్గిపోయాయి కదా బాగా। ఇప్పుడు వేసేసుకొని కలిపేసుకుందామండి। ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ మగ్గిపోయాయి కదా, ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా పండు మిర్చిని, అందులో మనం ఉప్పు వేయలేదు కదా। సో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి। ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ పండు టమాటాలను తీసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి ఇందులో వేసేసుకుంటున్నానండి। ఇలా మనం టమాటోలని పేస్ట్ లా వేసేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్ గా రెడీ అవుతుందండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత పండు మిర్చి పేస్ట్ అండ్ టమాటో పేస్ట్ వేసేసుకున్నాం కదా, సో అది మగ్గేంత వరకు మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి పెట్టేసుకుందామండి। ఇప్పుడు 2 మినిట్స్ అయ్యింది కదా మూత తీస్తాం। ఇప్పుడు ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయిందండి, ఇలా పైకి వచ్చేసింది। సో మన గ్రేవీ అనేది కొంచెం రెడీ అయ్యింది అన్నట్టు। ఇప్పుడు ఇందులో మనం 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి। మీకు ఎక్కువగా గ్రేవీ కావాలంటే ఇంకా ఎక్కువగా వేసేసుకోవచ్చు। ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక 5 మినిట్స్ వరకు, కానీ మధ్య మధ్యలో మనం మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడగంటుకోకుండా మాడకుండా ఉంటుంది కాబట్టి। సో నేనైతే ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుతూ ఉన్నాను। ఇప్పుడు ఫైనల్ గా రెడీ అయిపోయిందండి। 5 మినిట్స్ కి నాకు ఇలా చిక్కబడిపోయింది। ఇప్పుడు మనం కొత్తిమీర పైన చల్లుకుందామండి। చూసారా ఎంత బాగా రెడీ అయ్యిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। చూడండి మన రెసిపీ ఎంత గ్రేవీగా రెడీ అయ్యిందండి। సో నా ఛానల్ ని ఫస్ట్ టైం
చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.